So now observe grand test 4 here. Now we are going to discuss the questions from the reasoning section. Clear? So ఒకసారి చూద్దాం సార్. ఫస్ట్ క్వశ్చన్ లో డేటా సఫిషియన్సీ మీద ఇచ్చున్నాడు. ద లాస్ట్ సండే ఆఫ్ జూన్ 1991 ఫెల్ ఆన్ విచ్ డేట్? లాస్ట్ సండే, జూన్ లో వచ్చే లాస్ట్ సండే, అది కూడా ఏ డేట్ ఇచ్చున్నాడో చూద్దాం సార్. సో క్వశ్చన్ ఇచ్చినారంటే ద లాస్ట్ సండే ఆఫ్ జూన్ 1991. సో జూన్ 1991 లో లాస్ట్ సండే ఏ డేట్ ను వస్తుందని అడిగాడు అనమాట. సో లాస్ట్ సండే ఏ డేట్ ను వస్తుందని అడిగాడు. ఫస్ట్ చూద్దాం, ద ఫస్ట్ సండే ఆఫ్ ద మంత్ ఫెల్ ఆన్ సెకండ్. సో జూన్ సెకండ్ నా సండే పడింది. సో జూన్ సెకండ్ సండే పడితే మళ్ళీ ఎప్పుడు పడుతుంది సార్? 9, అగైన్ ఆన్ 16, అగైన్ ఆన్ 23, అగైన్ ఆన్ 30. సో లాస్ట్ డే ఏముంది? 30th అంటే ఆబ్వియస్లీ వీఆర్ గోయింగ్ టు గెట్ లాస్ట్ డే ఆఫ్ ద సండే, దట్ ఈస్ 30th. సో చెప్పేది కదా సార్ లాస్ట్ సండే ఆఫ్ ద జూన్ ఫెల్ ఆన్ విచ్ డేట్? 30th. సెకండ్ వన్, ద లాస్ట్ డే ఆఫ్ ద మంత్ వాజ్ సండే అని చెప్పారు సార్. లాస్ట్ మంత్, లాస్ట్ డే ఆఫ్ ద మంత్ వాజ్ సండే. సో ఇచ్చిన దాంట్లో ద లాస్ట్ సండే ఆఫ్ జూన్ 1991 ఎప్పుడు పడింది అని అడిగితే లాస్ట్ డే ఆఫ్ ద మంత్ సండే అని చెప్పేసారు. అంటే జూన్ లో ఉండేవి ఎన్ని డేస్ ఉంటాయి సార్? 30 డేస్ ఉంటాయి. ఆ 30 డేస్ లో లాస్ట్ డే ఎప్పుడు పడిందని చెప్తున్నారు? సండే పడిందని చెప్తున్నారు. సో ఆబ్వియస్గా లాస్ట్ సండే ఎప్పుడు పడినట్టు? 30th పడినట్టు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి నేను ఫస్ట్ది యూజ్ చేసుకున్న ఆన్సర్ వస్తుంది, సెకండ్ది యూజ్ చేసుకున్న ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఐ కెన్ గో ఫర్ ఎయిదర్ 1 or 2 ఫర్ దిస్. ఓకే, నౌ అబ్జర్వ్ క్వశ్చన్ నెంబర్ 11 హియర్. హౌ మెనీ మినిట్స్ లాంగ్ ఈస్ టైమ్ పీరియడ్ ఎక్స్? సో టైమ్ పీరియడ్ ఎక్స్ అనే టైం పీరియడ్ ఎన్ని ఎన్ని నిమిషాలు ఉంది అని అడిగారు, ఎన్ని మినిట్స్ ఉంది అని అడిగారు. ఫస్ట్ వన్, టైమ్ పీరియడ్ ఎక్స్ ఈస్ 3 అవర్స్ లాంగ్. సో తెలిసిపోయింది కదా సార్ ఫస్ట్ స్టేట్మెంట్ ద్వారా క్లియర్ గా చెప్పేసారు ఏంటంటే హౌ మెనీ మినిట్స్ లాంగ్ టైమ్ పీరియడ్ ఎక్స్ ఇస్? టైమ్ పీరియడ్ ఎక్స్ ఇస్ 3 అవర్స్ లాంగ్. నెక్స్ట్ వన్, టైమ్ పీరియడ్ ఎక్స్ స్టార్ట్స్ ఎట్ 11 PM అండ్ ఎండ్స్ ఎట్ 2 PM. సో 11 PM కి స్టార్ట్ అయింది, 2 AM కి ఎండ్ అయింది అన్నారు. బట్ వీ డోంట్ నో వాట్ ఈస్ ద డే, ఆన్ ద సేమ్ డే ఆర్ అదర్ డే, అది తెలియదు. కాబట్టి సెకండ్ దాని ద్వారా ఆన్సర్ రాదు. ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఆన్సర్ ఓన్లీ 1. సో నా అబ్జర్వ్ క్వశ్చన్ నెంబర్ 12 హియర్. వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ పాయింట్ ఏ విత్ రెస్పెక్ట్ టు కే అని అడిగారు. కాబట్టి సో ఫస్ట్ ఐఎమ్ టేకింగ్ ది ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఏ. సో ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఏ తీసుకుందాం సార్. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏ గురించి, కే గురించి ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే నార్త్ పాయింట్ హెచ్, ఐ, వెస్ట్, జే, ఇందులో ఎక్కడ ఏ గురించి ఇన్ఫర్మేషన్ లేదు సార్. పైన కే గురించి ఇన్ఫర్మేషన్ లేదు, ఇక్కడ ఏ గురించి ఇన్ఫర్మేషన్ లేదంటే కన్ఫామ్గా రెండింటిని యూజ్ చేయాల్సిందే. సో రెండింటిని యూజ్ చేస్తే నా ఆన్సర్ వస్తుంది. సో ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్ ట్రై దిస్ వన్. సో అబ్జర్వ్ హియర్, ఫస్ట్ వన్, పాయింట్ ఏ 6 మీటర్స్ వెస్ట్ ఆఫ్ బి. 6 మీటర్స్ వెస్ట్ ఆఫ్ బి. సి 6 మీటర్స్ సౌత్ ఆఫ్ బి. ఈస్ 4 మీటర్స్ టు ద సౌత్ ఆఫ్ డి అండ్ సిఈస్ 8 మీటర్స్ టు ద వెస్ట్ ఆఫ్ డి. వెస్ట్ ఆఫ్ డి పాయింట్ ఈస్ 10 మీటర్స్ టు ద ఈస్ట్ ఆఫ్ పాయింట్ ఎఫ్, అది కూడా లేదు. ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ తీసుకుందాం సార్. పాయింట్ ఈస్ 4 మీటర్స్ సౌత్ ఆఫ్ డి. పాయింట్ ఈస్ 4 మీటర్స్ సౌత్ ఆఫ్ డి. సో ఇక్కడ వరకు వచ్చింది. నెక్స్ట్ వన్, ఈస్ 10 మీటర్స్ ఈస్ట్ ఆఫ్ ఎఫ్. 10 మీటర్స్ ఈస్ట్ ఆఫ్ ఎఫ్ అంటే ఇక్కడ వరకు 8, ఇక్కడ నుంచి ఇంకో 2 సార్. సో ఎఫ్ విల్ బి అట్ దిస్ పొజిషన్ అండ్ టోటల్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ 8 and 2 హియర్. సో ఎఫ్ ఈజ్ అట్ దిస్ పొజిషన్. ఇక్కడ వరకు ఇన్ఫర్మేషన్ ఉంది, ఇందులో మనకి కే గురించి లేదు. సో ఐ హ్యావ్ టు టేక్ ద సెకండ్ స్టేట్మెంట్స్. పాయింట్ ఐ ఈస్ 7 మీటర్స్ టు ద నార్త్ ఆఫ్ హెచ్. ఐ అండ్ హెచ్ గురించి లేదు. మళ్ళీ ఎక్కడ కనెక్షన్ ఉంది అంటే ఇక్కడ కనెక్షన్ ఉంది సార్. ఎఫ్ ఈస్ 4 మీటర్స్ టు ద నార్త్ ఆఫ్ జి. ఎఫ్ ఈస్ 4 మీటర్స్ టు ద నార్త్ ఆఫ్ జి. ఎఫ్ ఈస్ 4 మీటర్స్ టు ద నార్త్ ఆఫ్ జి. నెక్స్ట్ వన్, సో ఎఫ్ అండ్ జి వీఆర్ హ్యావింగ్ నౌ. హెచ్ ఈస్ 6 మీటర్స్ టు ద వెస్ట్ ఆఫ్ జి. హెచ్ ఈస్ 6 మీటర్స్ టు ద వెస్ట్ ఆఫ్ జి. సో హెచ్ ఇక్కడ ఉంది సార్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది 8, ఇది 6, టోటల్ 14 అయింది. సో ఇది 10, 16. సో ఇక్కడ వరకు చూసుకుంటే ఇక్కడ వరకు 14 అయింది సార్ టోటల్. సో 6 + 8 = 14, 10 + 4 = 14. ఇది ఒక 2 మీటర్స్ మిగిలింది మనకి ఇక్కడ. నెక్స్ట్ వన్, హెచ్ తర్వాత పాయింట్ ఐ 7 మీటర్స్ నార్త్ ఆఫ్ హెచ్. 7 మీటర్స్ నార్త్ ఆఫ్ హెచ్ అంటే ఇక్కడ 4 మీటర్స్
ఇది 4 మీటర్స్ కాబట్టి ఇక్కడ 3 మీటర్స్ వరకు వస్తుంది సార్ టోటల్ 7 అంటే టోటల్ హియర్ 4 అండ్ 3 సో హియర్ ఐ ఈజ్ దేర్ నెక్స్ట్ వన్ ఐ ఈజ్ 3 మీటర్స్ వెస్ట్ ఆఫ్ జే 3 మీటర్స్ వెస్ట్ ఆఫ్ జే అంటే ఇక్కడ 2 మీటర్స్ డిస్టెన్స్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ ఉంటుంది సార్ ఇక్కడి నుంచి కంపేర్ చేసుకుంటే 3 మీటర్స్ వెస్ట్ ఆఫ్ జే అని ఇచ్చాడు నెక్స్ట్ వన్ పాయింట్ కే ఈజ్ 2 మీటర్స్ సౌత్ ఆఫ్ జే పాయింట్ కే ఈజ్ 2 మీటర్స్ సౌత్ ఆఫ్ జే జేకి 2 మీటర్స్ సౌత్లో కే ఉంది సార్ సో మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇలా ఏ నుంచి ప్యారలల్ అని తీసుకుంటే ఇలా వస్తుంది అంటే కే ఏ అబ్జర్వ్ చేస్తే ఏ అండ్ కే విల్ బి ఇన్ దిస్ డైరెక్షన్ సో ఇలా ఈ డైరెక్షన్ రావడానికి ఛాన్స్ ఉంది సార్ సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ విల్ బి విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు కే అంటే చెప్పేయచ్చు కదా ఏ డైరెక్షన్లో ఉంది ఇది నార్త్ ఈస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఉంది ఎస్ ఐఎమ్ గెటింగ్ ద ఆన్సర్ బై యూజింగ్ బోత్ 1 అండ్ 2 సో బోత్ 1 అండ్ 2 రిక్వైర్డ్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ నౌ అబ్జర్వ్ క్వశ్చన్ నెంబర్ 13 హియర్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఫైనల్ పొజిషన్స్ ఆఫ్ అనిత్ అండ్ బునిత్ సో అనిత్ అండ్ బునిత్ మధ్యలో డిస్టెన్స్ ఎంత అని అడిగారు సో అనిత్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఇన్ నార్త్ డైరెక్షన్ ఫస్ట్ ఇక్కడ నుంచి అక్కడ నార్త్ డైరెక్షన్లో స్టార్ట్ అయ్యాడు ఆఫ్టర్ వాకింగ్ 6 మీటర్స్ ఈ టర్న్ రైట్ అండ్ వాక్స్ 8 మీటర్స్ టు రీచ్ బి నెక్స్ట్ హీ టేక్స్ రైట్ అండ్ అగైన్ అండ్ వాక్స్ 5 మీటర్స్ ఇక్కడ నుంచి 5 మీటర్స్ నడిచారు సార్ నెక్స్ట్ హీ టేక్స్ రైట్ టర్న్ అగైన్ 5 వాక్స్ 5 మీటర్స్ బిఫోర్ టర్నింగ్ టు లెఫ్ట్ సో టర్నింగ్ లెఫ్ట్ తిరగకముందంటే ఇక్కడ లెఫ్ట్ తిరిగాడు అని సో లెఫ్ట్ తిరిగి ఎంత తిరిగాడు సార్ 7 మీటర్స్ అండ్ టర్న్స్ రైట్ వాక్స్ 5 మీటర్స్ అండ్ స్టాప్స్ ఫైనల్లీ సో ఇక్కడ ఆగిపోయి ఉన్నాడు సార్ సో ఇది టోటల్ 6 ఇది టోటల్ 5 ఇక్కడ ఒక గ్యాప్ మిగిలిపోయింది సార్ 1 సో మిగతా ఎంత ఉంటుంది సార్ ఆబ్వియస్ ఇక్కడ 4 ఉంటుంది అనమాట ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే సో దిస్ ఈజ్ 1 ద రిమైనింగ్ ఈజ్ 4 నౌ ఇక్కడ వరకు ఒక డిస్టెన్స్ ఇచ్చి ఉన్నాడు సార్ నెక్స్ట్ బునీత్ స్టార్ట్స్ వాకింగ్ ఇన్ సౌత్ డైరెక్షన్ ఫ్రమ్ పాయింట్ బి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాడు సార్ బునీత్ అని ఆయన ఇప్పుడు బి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాడు సో ఈ పొజిషన్ నుంచి స్టార్ట్ అయ్యి ఫ్రమ్ బి వాక్స్ ఫర్ 8 మీటర్స్ ఇక్కడ నుంచి 8 మీటర్స్ వచ్చాడు అని చెప్తున్నారు సో 8 మీటర్స్ అంటే ఇక్కడికి ఇది 5 మీటర్స్ ఇంక ఇది 5 మీటర్స్ కదా సార్ అంటే ఇందులో ఇక్కడ వరకు వచ్చున్నాడు 8 మీటర్స్ వచ్చాడు వచ్చిన తర్వాత వాక్స్ ఫర్ 8 మీటర్స్ అండ్ టేక్స్ లెఫ్ట్ టర్న్ ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు సార్ సో లెఫ్ట్ టర్న్ అంటే అటువైపు వెళ్తుంటాడు కదా సో లెఫ్ట్ టర్న్ తీసుకొని 10 మీటర్స్ నడిచాడు 10 మీటర్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 7 ఇక్కడికి 3 ఉంటాయి ఇదో 7 ఇదో 3 ఇక్కడికి నడిచాడు ఇక్కడ నుంచి వాక్ ఫర్ 2 కిలోమీటర్స్ అండ్ ఇక్కడ టర్న్ రైట్ రైట్ టర్న్ అయ్యి 2 మీటర్స్ నడిచాడని చెప్తున్నారు ఇక్కడ నుంచి రైట్కి టర్న్ అయ్యి 2 మీటర్స్ నడిచాడు సో ఇది వచ్చింది సార్ ఇది ఇప్పుడు క్వశ్చన్ ఇచ్చారంటే వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ ఫైనల్ పొజిషన్స్ ఆఫ్ అనిత్ అండ్ బునిత్ చెప్పేచ్చు కదా సార్ అనిత్ బునిత్ ఈ పొజిషన్స్లో ఉన్నారు సార్ ఇది ఆయన ఎండింగ్ పొజిషన్ ఇది ఈయన ఎండింగ్ పొజిషన్ సో డిస్టెన్స్ ఎంతో క్లియర్గా చెప్పేయచ్చు సో ఐఎమ్ గెటింగ్ ద ఆన్సర్ ఫర్ దిస్ వెన్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ బోత్ ద స్టేట్మెంట్స్ అబ్జర్వ్ క్వశ్చన్ నెంబర్ 14 హియర్ హౌ ఈస్ బి రిలేటెడ్ టు ఏ సో హౌ ఈస్ బి రిలేటెడ్ టు ఏ అంటే ఫస్ట్ వన్ చూద్దాం సార్ కే ఈజ్ బ్రదర్ ఆఫ్ బి అని ఇచ్చున్నారు సో ఫస్ట్ దాంట్లో కే ఈజ్ బ్రదర్ ఆఫ్ బి సో కే ఈజ్ బ్రదర్ ఆఫ్ బి ఐ హావ్ టేకెన్ నెక్స్ట్ వన్ ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఈ ఏ ఈజ్ సన్ ఆఫ్ సి ఇక్కడ బి గురించి ఇంకెక్కడ లింక్ లేదు సార్ సో ఏ గురించి ఇంకెక్కడ ఇక్కడ చూద్దాం ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఈ ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఈ ఏ ఈజ్ సన్ ఆఫ్ సి సో ఏ ఈజ్ సన్ ఆఫ్ సి అండ్ జీ ఈజ్ సన్ ఆఫ్ డి సో దెర్ ఈస్ నో లింక్ ఎట్ ఆల్ సో ఐఎమ్ నాట్ గెటింగ్ ద ఆన్సర్ త్రూ ద ఫస్ట్ స్టేట్మెంట్ అబ్జర్వ్ ద సెకండ్ స్టేట్మెంట్ ఎఫ్ ఈజ్ నీస్ ఆఫ్ జీ దే హావ్ గివెన్ సపోజ్ ఇఫ్ ఐ టేక్ ద బోత్ ద స్టేట్మెంట్స్ కంబైన్లీ కే ఈజ్ బ్రదర్ ఆఫ్ బి దే హావ్ గివెన్ ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఈ సో ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఈ దెన్ ఏ ఈజ్ సన్ ఆఫ్ సి నెక్స్ట్ జీ ఈజ్ సన్ ఆఫ్ డి దెర్ ఈస్ నాట్ గివ్ ఇన్ఫర్మేషన్ హెచ్ ఈజ్ సిస్టర్ ఆఫ్ జీ సో టిల్ హియర్ దెర్ ఈస్ నో లింక్ ఎట్ ఆల్ నో ఐల్ గో ఫర్ ద సెకండ్ స్టేట్మెంట్ ఎఫ్ ఈజ్ నీస్ ఆఫ్ జీ అండ్ సిస్టర్ ఆఫ్ ఏ సో ఐ కెన్ కనెక్ట్ దిస్ వన్ ఎఫ్ ఈజ్ నీస్ ఆఫ్ జీ ఎఫ్ ఈజ్ నీస్ ఆఫ్ జీ అండ్ సిస్టర్ ఆఫ్ ఏ సో నీస్ ఆఫ్ జీ మీన్స్ జీ విల్ బి ఎట్ దిస్ పొజిషన్ నెక్స్ట్ హెచ్ ఈజ్ సిస్టర్ ఆఫ్ జీ దే హ్యావ్ గివెన్ హెచ్ ఈజ్ సిస్టర్ ఆఫ్ జీ నెక్స్ట్ జీ ఈజ్ సన్ ఆఫ్ సో జీ ఈజ్ సన్ ఆఫ్ డి డి హ్యాస్ ఓన్లీ 3 చిల్డ్రన్
So if you observe D has only three children, one among them is girl, means obviously this is going to be boy. So K is brother of B, they are given. A is father of B. Next, B is sister-in-law of G. So B is sister-in-law of G means, so B will come at this position. B is sister-in-law of G means G's brother's wife is sister-in-law. Next, K is brother of B. So K is brother of B. So by combining first and second, I got some relation map here. Now the question they asked is, how is B related to A? How is B related to A means father's wife. Father's wife is obviously mother. So I'm getting the answer when I'm going to combine both 1 and 2. If I combine both 1 and 2, I'm going to get the answer as mother. So answer for this question will be option C. Question number 15. How is May written in their code language and ichunar, sir? So she, he, we. Indulo ee moodu unnai. Next, they, we, may. Ila unnai, sir. సో ఇప్పుడు ఫస్ట్ దాని ద్వారా మే అనే దానికి ఆన్సర్ చెప్పగలమా అంటే చెప్పలేము. ఎందుకు? ఇక్కడ రిపీటేషన్ ఎక్కడా లేదు సార్, మే అనే రిపీటేషన్ ఎక్కడా లేదు. వి మాత్రమే రిపీట్ అయింది. సో ఇక్కడ వి రిపీట్ అయింది, ఇక్కడ వి రిపీట్ అయింది. సో ఈ రెండింటిలో మాత్రం వి రిపీట్ అయింది అంటే రిపీట్ అయింది ఏంటి? ఐపీ. సో వి ఈక్వల్స్ టు ఐపీ వరకు చెప్పగలం అంతే. ఫస్ట్ దాని ద్వారా రాదు. సెకండ్ తీసుకుందాం సార్, షీ కుడ్ వి ఇస్ రిటనెస్ అండ్ వి హీ షుడ్ రిటనెస్. సో ఇవన్నిట్లో ఉన్నాయి తప్ప ఎక్కడ రిపీటెడ్ దే మే గురించి కానీ ఎక్కడ ఏం లేదు. సో వీ కాంట్ ఫైండ్ ద ఆన్సర్ బికాజ్ ఎక్కడ రిపీటేషన్స్ అనేవి రిపీటెడ్గా లేవు. కాబట్టి ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ విల్ బి ఆప్షన్ డి. సో బోత్ 1 and 2 టుగెదర్ ఆర్ నాట్ సఫిషియంట్ టు ఫైండ్ ద ఆన్సర్. నెక్స్ట్, హూ ఇస్ ద టాలెస్ట్ అమాంగ్ ఏబిసిడిఎఫ్ అని అడుగున్నారు సార్. ఈ రెండు స్టేట్మెంట్స్ దేని ద్వారా చెప్పొచ్చు అనేది. సో ఫస్ట్ వన్ దే హావ్ గివెన్ సి ఈస్ టాలర్ దెన్ బి. సి ఈస్ టాలర్ దెన్ బి అండ్ షార్టర్ దెన్ డి. డి కంటే షార్టర్ అండ్ డి ఈజ్ నాట్ ద టాలెస్ట్ అంటే ఇంకా డి పైన ఎవరో పైన రావడానికి ఛాన్స్ ఉంది సార్. నెక్స్ట్, బి ఈజ్ టాలర్ దెన్ ఈ. బి ఈజ్ టాలర్ దెన్ ఈ అంటే ఈ ఆబ్వియస్గా కిందనే వస్తాడు. ఎఫ్ ఈజ్ టాలర్ దెన్ సి. సో ఎఫ్ ఈజ్ టాలర్ దెన్ సి అండ్ ఆల్సో ఏ. సో ఎఫ్ ఈజ్ టాలర్ దెన్ సి అండ్ ఆల్సో ఏ. సో వీళ్ళందరికంటే ఎఫ్ టాప్లో ఉన్నట్టు మనకు క్లియర్గా తెలుస్తుంది సార్. ఓకే, సో నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేసాం అనుకోండి. సో ఎఫ్ వస్తుంది ఇక్కడ తెలుస్తుంది. సెకండ్ వన్, F is taller than C and B. F is taller than C and B. D is taller than B. E is shorter than B. A is shorter than D. So andre kendane unnaru sir, only F matrame top lo unnadu kabatti. I am getting the answer through the first one as well as second one. I am going for either 1 or 2 for this question. Observe question number 17 here. How is A related to F ani adugunnaru sir. So first of all, M is sister of F. M is sister of F, I have taken. B is mother of M. So B is mother of M. D is father of L. L is brother-in-law of A. And C is married to D and has only two children, one of them being B. So ikkada manaki inga paina raavadaniki chance undi. D has only two children and one of them being B and C is married to D. C is married to D. Next, D is the father of L. So D is the father of L means L ikkada raavatanki chance undi sir. So D ki L and B ani iddaru unnaru anamata. One of them being B. Only one of the children of D is married. So D lo oka vaalku maatrame marriage ayyindante, so ee person ki marriage avatanki chance undi. So now the question is, M is F we have written, B is mother of M, D is father of L we have written, L is brother-in-law of A. L is brother-in-law of A means obviously husband of B. So L is brother-in-law of A. Next one. C is married to D and has only two children, one of them being B. Only one children of D is married. So obviously B got married. So idi manaku vachina arrangements. Question adigindi enante, how A related to F? How A related to F ante em avutaru sir? Obvious ga F daggine meer nunchoni chuste, your mother's husband is nothing but father. So I'm going to get father as the answer for this question. Yes, first one the answer vachestundi sir. Ippudu second chuddam manam. So second ku vache sariki, H is niece of G who is brother of A. G is brother of A and H is niece of A ante A vaalla daughter H avataniki chance undi. Okay, so H is niece of G who is brother of A. K is father of A.
So K is father of A. B is the only daughter-in-law of J. Next, G is the son of J. G is the son of J. F is sister of H. So F is sister of H and ikkada pettukodan chance undi. Next, B is the only daughter-in-law of J. So B is the only daughter-in-law of J ante. So only daughter-in-law of J avvali ante. ఇక్కడ మాత్రమే రావడానికి ఛాన్స్ ఉంది సార్. సో బి ఈజ్ ద ఓన్లీ డాటర్ ఇన్ లా ఆఫ్ జే ఇక్కడ తీసుకుంటే అప్పుడు ఏ ఏమవుతుంది అంటే ఫీమేల్ అవడానికి ఛాన్స్ ఉంది. సో వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్స్ అవడానికి ఛాన్స్ ఉంది సార్. సో నౌ ద క్వశ్చన్ ఈజ్ కే ఈజ్ ఫాదర్ ఆఫ్ ఏ అని రాసుకున్నాం. ఇక్కడ క్వశ్చన్ అంటే హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు ఎఫ్ అని ఇచ్చున్నాడు. సో హౌ ఏ ఈజ్ రిలేటెడ్ టు ఎఫ్ అంటే ఫాదర్ అని చెప్పొచ్చు. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ విల్ బి ఫాదర్. సో ఐఎమ్ గోయింగ్ టు గెట్ ద ఆన్సర్ త్రూ ఎనీ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఇక్కడ. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ ఐ కెన్ టేక్ వన్ మోర్ కేస్ ఫర్ దిస్ వన్ ఆల్సో. ఎలా అంటే H is niece of G, who is brother of A అని ఇచ్చున్నారు. సో H is niece of G. సో ఐ కెన్ టేక్ H హియర్. Niece of G, who is brother of A. సో who is brother of A. నెక్స్ట్ K is father of A. ఐ హావ్ టేకెన్ K is father of A. B is the only daughter-in-law of J. సో ఐ కెన్ రైట్ ద G is son of J. Next, F is sister of H, I can write here. So B is the only daughter-in-law of G means obviously I'm going to get B here. B is the only daughter-in-law of G. So in this case also I'm following the same second one. So here I'm going to get answer through either first one or second one. So answer for this question will be either one or two. Next, observe question number 18 here. D is the sister of C. Here observe just a question which you are. D is the sister of C. So I'm writing like this. D is sister of C. How is D related to A ani icharu? So ee information inga add cheskovali sir manam. So A is sister of B, adi inga manaku teliyadu ikkada. B is brother in law of C ani icharu. So B is brother in law of C avvali ante, so D ki husband avvali sir. So D ki husband B aithe obviously B is brother in law of C avtaru. So A is sister of B ani manam raaskovachu ikkada. So idi equation. So naaku kavalsina question enti, how is D రిలేటెడ్ టు ఏ? ఏమవుతుంది సార్? బ్రదర్ వాళ్ళ వైఫ్ కాబట్టి సిస్టర్ ఇన్ లా ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ రావడానికి హ్యావ్ టు యూజ్ దీస్ టూ స్టేట్మెంట్స్. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ విల్ బి బోత్ వన్ అండ్ టూ రిక్వైర్డ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 హియర్. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ పద్మ అని అడిగారు. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ పద్మ? దేర్ ఆర్ 40 స్టూడెంట్స్ ఇన్ హర్ క్లాస్. సో టోటల్ 40 స్టూడెంట్స్ ఉన్నారు. 22 గర్ల్స్ సెక్యూర్డ్ మార్క్ లెస్ దెన్ పద్మ. సో పద్మ కంటే 22 మెంబర్స్ మార్క్స్ తక్కువ వచ్చినాయి అంటున్నారు సార్. సో పద్మ కంటే 22 మార్క్స్ తక్కువ వచ్చినాయి అంటే, సో వాట్ ఈస్ పద్మాస్ ర్యాంక్ నౌ? 40 మైనస్ 22, సో ఇట్ విల్ బి అరౌండ్ 18. సో ఇఫ్ ఐ గో ఫర్ 18 హియర్, సో పీ ఈజ్ 18 ఫ్రమ్ వన్ సైడ్. పీ ఈజ్ 18 ఫ్రమ్ వన్ సైడ్. సో అప్పుడు చెప్పేయచ్చు కదా సార్, 22 గర్ల్స్ సెక్యూర్డ్ మార్క్స్ లెస్ దెన్ పద్మ అంటే, సో వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ పద్మ అంటే ఇట్స్ వైపు నుంచి ఒక ర్యాంక్ వస్తుంది, అటు వైపు నుంచి ర్యాంక్. సో క్లియర్లీ వీ కెన్ సే వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దాట్. సో ఇఫ్ యూ యూజ్ బోత్ ద స్టేట్మెంట్స్ వీఆర్ గోయింగ్ టు గెట్ ద ఆన్సర్ ఫర్ దిస్. దట్స్ వై both 1 and 2 required for this answer. Question number 20. In a certain code language 146 means adopted good habit. What is the code of habit in that language? So habit code enter vastunnadu adigaru sir. Ikkada 146 equals to adopted good habit ani icharu. So first dantlo chuste like good picture. So good ikkada undi, good akkada undi, kaabatti common game undi 4. So I can write good equals to 4. Next one, ikkada vachese habits ani ichunnadu sir. So first dantlo manaku answer raavadaniki scope ledu. సెకండ్ ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే 826 మీన్స్ ప్యాషన్ బికమ్స్ హ్యాబిట్స్, 146 మీన్స్ అడాప్టెడ్ గుడ్ హ్యాబిట్. సో 6 అండ్ 6 రిపీట్ అయింది, హ్యాబిట్ రిపీట్ అయింది కాబట్టి ఐ కెన్ సే దట్ హ్యాబిట్ ఈక్వల్స్ టు 6. దేని ద్వారా ఆన్సర్ వచ్చింది సార్? నాకు ఓన్లీ 2 ద్వారా మాత్రమే ఆన్సర్ వచ్చింది కాబట్టి ఐ కెన్ గో ఫర్ ఆప్షన్ బి యాజ్ ద ఆన్సర్ ఫర్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. 8 ఫ్రెండ్స్ ఏబిసిడిఎఫ్ సిట్టింగ్ అరౌండ్ రెండు టేబుల్ ఇన్ ద సేమ్ ఆర్డర్. సో నార్మల్గా మనం చేసేటప్పుడు నాట్ నెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్ అని ఇస్తారు, ఇక్కడ మాత్రం సేమ్ ఆర్డర్ అని ఇచ్చారు కాబట్టి ABCDEFGH. సో ఇదే ఆర్డర్లో ఉన్నారని చెప్తున్నారు సార్. దేర్ పొజిషన్స్ ఆర్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఇఫ్ జి ఎక్స్చేంజ్ సీట్ విత్ సి, సో ఇలా జి అండ్ సి ఎక్స్చేంజ్ అయ్యారనుకుంది, ఇక్కడ సి వచ్చారు ఇక్కడ జి వచ్చారు. అలాగే బి ఎక్స్చేంజ్ సీట్ విత్ ఎఫ్, సో బి కేమ్ హియర్ అండ్ ఎఫ్ కేమ్ హియర్. నౌ ద క్వశ్చన్ ఈజ్ నా హూ ఈజ్ సిట్టింగ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్? Who is sitting to the right of F now? A. So answer వచ్చేస్తుంది కదా సార్. సో ఆన్సర్ దేని ద్వారా వస్తుంది మనకి? F to the right of A. So that is there in option C. Question number 21. Option C will be the answer. Next.
క్వశ్చన్ నెంబర్ 22, ఇఫ్ ఫాదర్ ఈజ్ కోడెడ్ యాజ్ FBTIS అని ఇచ్చున్నాడు సార్. ఇఫ్ ఫాదర్ ఈజ్ కోడెడ్ యాజ్ FBTIS, సో ఎఫ్ ఒకేలా ఉంది, టీ మారలేదు, ఈ మారలేదు. సో ఏం మారినాయి సార్, ఓన్లీ సెకండ్ ఫోర్త్ సిక్స్త్ లెటర్స్ మాత్రమే మారినాయి. అదే దీనికి కూడా అప్లై చేస్తాం సార్. సో ఇన్ సచ్ కేస్ ఐఎమ్ గోయింగ్ టు గెట్, సో ఎస్ రిమైన్స్ సేమ్, ఎస్ రిమైన్స్ సేమ్, ఈ రిమైన్స్ సేమ్. సో ఐ బికమ్స్ జే, టీ బికమ్స్ యూ, ఆర్ బికమ్స్ ఎస్, ఎస్జేఎస్ యుఈఎస్, ఎస్జేఎస్ యుఈఎస్ విల్ బి ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నౌ అబ్జర్వ్ క్వశ్చన్ నెంబర్ 23, వి నీడ్ టు ఫైండ్ ద ఆడ్ వన్ హియర్. ఈజీఐ దట్ మీన్స్ దిస్ ఈస్ 7, 5, 7, 9, దిస్ ఈస్ 2, 4, 5, దిస్ ఈస్ గోయింగ్ టు బి 13, 15, 17, దిస్ ఈస్ గోయింగ్ టు బి 12, 14, 16. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది సార్, 2, 2. ఇక్కడ కూడా 2, 2 డిఫరెన్స్ ఉంది, ఇక్కడ కూడా 2, 2 డిఫరెన్స్ ఉంది. మరి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందంటే 2, 1 ఉంది సార్. సో ఇది డిఫరెంట్గా ఉంది కాబట్టి, సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్, ఫైండ్ ద ఆడ్ నెంబర్ ఆఫ్ లెటర్స్. సో ఇందులో ఆడ్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఐడెంటిఫై చేయమంటున్నారంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ డీలో మాత్రమే ఓవెల్ ఉంది, ఇంకెక్కడ ఓవెల్ లేదు సార్. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ విల్ బి 24, ఆప్షన్ డి. నెక్స్ట్, ఫైండ్ ద ఆడ్ వర్డ్. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఎలోప్, డిగ్రేడ్, ఎబేస్, హ్యూమిలిటేట్, ఈ త్రీ వర్డ్స్ మీనింగ్ ఏంటంటే అవమానంగా మాట్లాడటం. హ్యూమిలిటేట్ అంటే అవమానించడం, ఎబేస్ అంటే బాగా తిట్టడం సార్, డిగ్రేడ్ అంటే మనం అవతల వాళ్ళని కించపరచడం, ఎలోప్ అంటే ఏంటంటే పారిపోవటం అన్నమాట, కనిపించకుండా పారిపోవడం అని ఎలోప్ అంటారు. ఈ మూడింటికి కంటే డిఫరెంట్గా ఇది ఉంది కాబట్టి క్వశ్చన్ నెంబర్ 25, ఆప్షన్ ఏ విల్ బి ద ఆన్సర్. నా అబ్జర్వ్ క్వశ్చన్ నెంబర్ 26 ఇయర్, ఏబిసి, బీసీడి, ప్రతిదీ అక్కడ ఒక గ్యాప్ మిస్ అయిపోయింది సార్, బి మిస్ అయిపోయింది, ఇక్కడ సి మిస్ అయిపోయింది, ఇక్కడ ఈ మిస్ అయిపోయింది, ఈ రెండు మాత్రం కన్సిక్యూటివ్ లెటర్స్, దట్స్ వై ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద ఆడ్ వర్డ్ హియర్. సో ఎమ్మెల్యే, ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, మినిస్టర్. సో ఎమ్మెల్యే, ప్రైమ్ మినిస్టరు, మినిస్టర్ ఈ ముగ్గురు కూడా ఎలెక్టెడ్ సార్, ప్రెసిడెంట్ మాత్రం నామినేటెడ్. సో ఆబ్వియస్లీ ప్రెసిడెంట్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నౌ ఫైండ్ ద ఆడ్ నెంబర్ హియర్, 33, 3, 13, 23. సో మీరు అబ్జర్వ్ చేస్తే 3 ఈజ్ అ ప్రైమ్ నెంబర్, 13 ఈజ్ అ ప్రైమ్ నెంబర్, 23 ఈజ్ అ ప్రైమ్ నెంబర్, బట్ 33 ఈజ్ నాట్ అ ప్రైమ్ నెంబర్. సో 33 ఈజ్ ద ఆడ్ నెంబర్ హియర్, సో వీఆర్ గోయింగ్ టు గెట్ దిస్ ఈజ్ డిఫరెంట్ వన్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద ఆడ్ వర్డ్, స్వింగ్, గూగ్లీ, బౌన్సర్, యోర్కర్. సో ఎక్సెప్ట్ గూగ్లీ ద రిమైనింగ్ 3 ఆర్ యూజ్డ్ ఫర్ ఫాస్ట్ బౌలింగ్. సో క్రికెట్లో ఫాస్ట్ బౌలింగ్ యూజ్ చేసే టర్మ్ సార్, స్వింగ్ అనేది కానీ, బౌన్సర్ అనేది కానీ, యోర్కర్ అనేది కానీ, గూగ్లీ మాత్రం స్పిన్కి యూజ్ చేశారు. సో దట్ ఈస్ ద డిఫరెంట్ వన్. నెక్స్ట్ అబ్జర్వ్ ద నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 30 హియర్, ఫైండ్ ద ఆడ్ వర్డ్. దిస్ ఈస్ 7 స్క్వేర్, దిస్ ఈస్ 6 స్క్వేర్, దిస్ ఈస్ 10 స్క్వేర్, దిస్ ఈస్ గోయింగ్ టు బి 8 స్క్వేర్ ప్లస్ 1. సో 65 ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో అబ్జర్వ్ దిస్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 31, ఫైండ్ ద ఆడ్ నెంబర్ ద గివెన్. సో ఇంత పెద్ద నెంబర్స్ ఉన్నాయంటే మనం డిజిట్స్తో చూసుకుంటే తెలుస్తుంది సార్ ఆన్సర్. 6 ప్లస్ 7, 13, 19, 21, 27 టోటల్ వచ్చింది. 12, 13, 15, 24 టోటల్. 5, 9, 10, 18 టోటల్. 11, 17, 20, 22 టోటల్. సో 27, 24, 18 ఈ మూడు కూడా 3 మల్టిపుల్స్, ఇది 3 మల్టిపుల్ కాదు. సో ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 31. అబ్జర్వ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32 హియర్. కన్వెన్షనల్ ఈజ్ రిటన్ యాజ్, మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి 3 లెటర్స్ని మార్చుకుంటూ వెళ్ళారు సార్, ఇలా COONOC కింద, VENNEV కింద మార్చుకున్నారు. సో ఇక్కడ మనకు ఆన్సర్ రావాలంటే ఏం చేయాలి సార్, ఫస్ట్ 3 లెటర్స్ని మార్చుకుంటే TNE. సో అన్నిట్లో TNE కనిపిస్తుంది సార్. తర్వాత HRO ఎలా రాసుకోవాలి, ORH కింద రాసుకోవాలి. సో ఐఎమ్ గోయింగ్ టు రైట్ దిస్ యాజ్ ORH. సో ఇక్కడ ORH ఉంది, ఇక్కడ ORH లేదు, ఇక్కడ ORH లేదు, ఇక్కడ కూడా ORH లేదు. సో ఆబ్వియస్లీ ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33, బుల్లక్ బిలాంగ్స్ టు కాట్, దెన్ హార్స్ బిలాంగ్స్ టు. సో ఈ బుల్లక్ కట్టేదాన్ని కాట్ అంటాం సార్, హార్స్ కట్టేదాన్ని ఏమంటారంటే టాంగా అంటారు. సో టాంగా ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్. నౌ అబ్జర్వ్ క్వశ్చన్ నెంబర్ 34, మోటార్ కాయిల్. సో మోటార్ రన్ అవ్వాలంటే కాయిల్ ఇంపార్టెంట్. సో అలా దేనికి ఏది ఇంపార్టెంట్ అంటే రెజిమెంట్కి సోల్జర్ ఇంపార్టెంట్ కాదు సార్, దే హీస్ టు బీ ఇన్ దట్ వర్క్. సో టేబుల్ చైర్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ వీల్ కార్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ఇట్, బట్ వీల్ బేరింగ్ అనేది కన్ఫర్మ్గా, వీల్ రన్ అవ్వాలంటే బేరింగ్ కన్ఫర్మ్గా ఉండాలి కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్.
Question number 35, blacksmith hammer. So the tool that they are going to use is blacksmith use going to use hammer. So writer penne kaadu edana use cheyadu sir. Alage carpenter wood e kaadu inkedana use chestadu. So surgeon vachesariki forceps ante blacksmith confirm ga hammer ela ayithe undalo surgeon ki forceps ante surgical scissors anamata. So definitely he should have that. So option C is related to 35th question. Next, cat is written as DDY means. Observe here, cat, they have written this as DDY. So it is 3, this is 4 and plus 1, sir. It is 1 no 4 and plus 3. It is 20, 25 and plus 5. So for man adigindi entante big ka answer em ostundi adigadu anamata. So BIG. So 297. So ikkada C ante plus 1 ante C ostundi. Plus 3 ante L ostundi. Plus 5 anna sare L ostundi sir ikkada. So I'm going to get CLL as the answer for this question. Now observe question number 37 here. They are given eagle is written as FCJPJ. Okay, so E plus 1, A plus 2, plus 3, plus 4, plus 5. So ippudu answer em ostundani adugutunnaru sir, crawl ki answer em ostundi ani. So plus 1 C plus 1 D, plus 2 T, plus 3 D, plus 4 A, plus 5 Q. So D T D A Q. So that is there in option A. Simply plus 1 plus 2 plus 3 are the relation to answer. Next, observe question number 38 here. C E J I they have given. Here this is D H L P. So this is plus 1, this is plus 3. And this is going to be J and so this is G. So G and L means 7 plus 12, 5. And this is I and C is 7. So 1, 3, 5, 7 odd numbers difference is there. If I use the same thing here, K, S, E, A, I am going to get plus 1 L, plus 3 V, plus 5 J, and plus 7 H. E L V J H is the answer, that is there in option D. 1 plus 3 plus 5 plus 7 is the. Now observe question number 39 here. 4 becomes 19 and 7 becomes what nature? So 4 becomes 19 and LR coach are 4 square plus 3 ras coach. So 16 plus 3 equals to 19. So in such case, 7 square plus 3 chase and travali 49 plus 3, 52 is the answer for this question. Now observe question number 40 here. 4863 and number 2436 ayindi. ఎలా అయిందో చూడండి సార్ 4 2 అయిందంటే హాఫ్ అయింది 8 4 అయింది హాఫ్ అయింది 6 హాఫ్ అయింది 3 డబుల్ అయింది అంటే ఈవెన్ నెంబర్ ఉన్న చోట హాఫ్ చేస్తున్నాడు అదే ఆడ్ నెంబర్ ఉంటే డబుల్ చేస్తున్నాడు అన్నమాట సో ఆడ్ నెంబర్ బికమ్స్ డబుల్ అండ్ ఈవెన్ నెంబర్ బికమ్స్ హాఫ్ ఆఫ్ ఇట్ ఇప్పుడు చూద్దాం సార్ ఇలా ఉన్నది ఎక్కడుందో చూద్దాం 5 ఇక్కడ అవ్వడానికి ఛాన్స్ లేదు నెక్స్ట్ 8 4 అయింది 3 డబుల్ 6 అయింది 4 2 అయింది 6 3 అయింది సో ఇది మాత్రం అయింది సార్ నెక్స్ట్ ఇక్కడ 6 3 అయింది 2 1 అయింది 1 2 అయింది 4 ఎంత అవ్వాలి 2 అవ్వాలి సో ఇది కాల ఇది అవ్వడానికి ఛాన్స్ లేదు సో ఆబ్వియస్లీ ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ నెక్స్ట్ అబ్జర్వ్ క్వశ్చన్ నెంబర్ 41 హియర్ 556 186 అని ఇచ్చారు సార్ 5 ప్లస్ 5 ప్లస్ 6 ఈజ్ నథింగ్ బట్ 16 1 plus 8 plus 6 is nothing but 15. So ee total 16 vachindi, ee total 15 vachindi. Okati taggindi sir. In the same way 9 plus 5 14 plus 1 15. So next ent raavali naaku 14 total vache number teeskovali. So this is 10 total, so this is not the answer. This is going to be 14. Yes, I can take this one. So idi 11 kabatti idu avadu, idi 16 kabatti avasa. So I am going to take 176 as the answer for this question. Next, observe question number 43 here. 4 8s are 32 and half of it 16. 6 4s are 24, half of it is 12. 8 9s are 72 ravalsa question mark place low. That is there in option C. Now observe question number 44 here. So equal number of partitions unte em cheyalani indaka meeku last time exam paper lo cheppunam sir. Equal number of partitions unnapudu normal ga ithe ee series ni ila teeskuntu veltam anamata 8 11 64 ila try cheskuntu veltam sir. ఇలా ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్టిషన్స్ ఉన్నప్పుడు నార్మల్గా తీసుకున్నాం లేదు ఇలా ఆన్సర్ తగలట్లేదు అన్నప్పుడు ఈక్వల్ నెంబర్ పార్టిషన్స్లో మనం చేయాల్సింది ఏంటంటే ఇలా ఆపోజిట్ నెంబర్స్ చూసుకోవాలి 8 స్క్వేర్ 64 11 స్క్వేర్ 121 సో ఈ దేని స్క్వేర్ 144 సార్
12 square 144 avuddi question mark place lo 12 vastundi now observe question number 45 here 3 2 1 14 eppudaina gurtu pettukovalsindi enandi ilanti questions chestunnappudu ఎక్కడైతే పెద్ద నెంబర్లు ఉన్నాయి ఇప్పుడు ఇందులో 14 ఉంది ఇక 29 ఉంది కాబట్టి ఈ 14 అనే నెంబర్ ని 3 2 1 అనే నెంబర్లు యూస్ చేసి తీసుకురావాలి సార్ ఇక 29 ఉంది 4 3 2 యూస్ చేసి తీసుకురావాలి సో అలా ట్రయల్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ 14 రావడానికి ఛాన్స్ ఎక్కడ ఉంది అంటే 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ దిస్ ఇస్ 9 ప్లస్ 4 13 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 14 సరిపోయింది కదా సార్ సేమ్ ఇది కూడా అంతే 16 ప్లస్ 9 ప్లస్ 4 25 plus 4 is 29. Next, 5 square 25 plus 4 square 16 41 plus 3 square 9. So 50 will be the answer for this question. Just in end of 5 mood number le oka square the addition e kinda nochi answer anamata. So option D will be the answer for this question. Next one chuddam sir. Question number 46 lo 113 112. Next time vastundi sir ee question mark lo 111 vastundi. So starting 111. Tarvata ikkada chuddam. 118 ఉంది ఇక్కడ 110 ఉంది అంటే రెండింటి మధ్య ఉన్న మిగిలిపోయిన నెంబర్ ఏంటి సార్ 110 తర్వాత 114 రావాలి సో 114 వస్తుంది తర్వాత 115 116 ఇక్కడ ఎంత వస్తుంది సార్ 117 సో ఈ మూడిట్లో కాంబినేషన్ ఉన్నది ఆన్సర్ అవుతుంది దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ ఏ నౌ అబ్జర్వ్ క్వశ్చన్ నెంబర్ 47 హియర్ సో ఇక్కడ ఏమి ఇచ్చినారో చూద్దాం సార్ ఇఫ్ 0 1 2 3 9 ఇస్ రిటన్ యాజ్ ఏబిసిడిఎఫ్జే సో 0 ప్లేస్ లో ఏ ని 1 ప్లేస్ లో బి ని అలా తీసుకొని చేయమన్నాడు అలా చేస్తే దీని సొల్యూషన్ ఏంటి అని అడిగారు సో డిసి అంటే ఏం తీసుకోవాలి సార్ అప్పుడు సో డిసి అంటే ఏమవుతుందంటే డి అంటే 3 అవుతుంది సి అంటే 2 32 అవుతుంది ఎందుకు ఏ వాల్యూ 0 తీసుకున్నాం కాబట్టి ఒక వాల్యూ తగ్గి తీసుకోవాలి ఇంటూ ఎఫ్ అంటే 6 కాబట్టి మైనస్ 1 చేసుకుంటే 5 వస్తుంది మైనస్ ఇక్కడ బ్రాకెట్ ఇచ్చున్నాడు బి అండ్ ఎఫ్ బి అంటే 1 వస్తుంది ఎఫ్ అంటే 5 వస్తుంది సార్ 15 మైనస్ డి అంటే 4 యాక్చువల్గా మైనస్ 1 చేసుకోవాలి కాబట్టి 3 వస్తుంది ఇంటూ 3 సో ఇది మనకు కావాల్సిన ఈక్వేషన్ సార్ సో 30 ఇంటూ 5 సో నార్మల్గా ఇలా చేసుకుంటూ వెళ్తే రూల్ ప్రకారం అయితే 32 ఇంటూ 5 మైనస్ ఇక్కడ 12 వస్తుంది 12 ఇంటూ 3 సో 32 ఇంటూ 5 మైనస్ 12 ఇంటూ 3 సో ఎంత వస్తుంది సార్ 32 ఇంటూ 5 అంటే దిస్ ఇస్ గోయింగ్ టు బి 160 మైనస్ 36 సో 160 మైనస్ 36 అంటే ఎంత వస్తుంది 124 ఐఎమ్ గోయింగ్ టు గెట్ 124 హియర్ సో 124 అనే నెంబర్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు సో ఎలా రిప్రజెంట్ చేయొచ్చు సార్ అదే కోడ్కి వెళ్ళేటప్పుడు దీన్ని బి సి ఈ కింద రాసుకోవాలి ఎందుకంటే బి వాల్యూ 1 అవుతుంది అప్పుడు బి వాల్యూ 1 అవుతుంది సి వాల్యూ 2 అవుతుంది ఈ వాల్యూ 4 అవుతుంది కాబట్టి 124 దట్ ఈస్ బిసిఈ దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ డి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48 సురేష్ వాక్డ్ 7 కిలోమీటర్స్ ఈస్ట్ ఇక్కడ నుంచి చూసుకుంటే హీ వాక్డ్ 7 కిలోమీటర్స్ ఈస్ట్ టర్న్ లెఫ్ట్ అండ్ వాక్స్ 4 మీటర్స్ హీ టర్న్ రైట్ అండ్ వాక్స్ 5 మీటర్స్ ఫైనలీ టర్న్ రైట్ అండ్ వాక్డ్ 4 మీటర్స్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ నౌ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ నుంచి చూస్తే ఏ డైరెక్షన్లో ఉన్నాడు అంటే వాట్ ఈస్ దిస్ డైరెక్షన్ ఈస్ట్ సో దట్ ఈస్ ద ఆన్సర్ ఏ నౌ అబ్జర్వ్ హియర్ విచ్ కాంబినేషన్ ఫిగర్ బెస్ట్ రిప్రజెంట్ ద రిలేషన్ బిట్వీన్ మస్కిటోస్ యాంట్స్ అండ్ ఇన్సెక్ట్స్ మస్కిటోస్ అండ్ యాంట్స్ విల్ కమ్స్ ఇన్ ద ఇన్సెక్ట్స్ పార్ట్ సో దట్స్ వై ఐ కెన్ రిప్రజెంట్ ఏ యాజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50 51 ఇన్ ద ఫాలోయింగ్ టూ క్వశ్చన్స్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్ వర్డ్ సెలెక్ట్ ద వర్డ్ విచ్ కెనాట్ బి ఫార్మ్డ్ ఏది ఫామ్ అవ్వదు అని అడుగుతున్నారు సార్ ఇందులో ఏది ఫామ్ అవ్వదు అంటే టిహెచ్ఈఎన్ ఇది ఫామ్ అయిపోతుంది స్టోరీ ఇందులో వై లేదు కాబట్టి ఇది ఫామ్ అవ్వదు థీసిస్ టీహెచ్ఐసిఎస్ ఇది ఫామ్ అయిపోతుంది టీహెచ్ఐఎస్ ఇది కూడా ఫామ్ అయిపోతుంది ఏది ఫామ్ అవ్వట్లేదు స్టోరీ ఫామ్ అవ్వట్లేదు ఎందుకంటే వై అనే లెటర్ లేదు కాబట్టి నెక్స్ట్ వన్ మ్యానిప్యులేట్ ఇందులో ఏది ఫామ్ అవ్వట్లేదు అడిగారు సార్ ఇందులో ఏది ఫామ్ అవ్వట్లేదు అంటే పొల్యూట్ ఎల్ఎల్ ఎన్ని ఎల్ ఉన్నాయి సార్ ఇక్కడ ఒక ఎల్ఏ ఉంది పిఐఎన్టీ అయితే ఫామ్ అయిపోతుంది మ్యాంటిల్ ఎంఏఎన్ టిఎల్ఈ మ్యాంటిల్ ఫామ్ అయిపోతుంది పిఎల్ఏటీ ప్లాట్ఫామ్ అయిపోతుంది కానీ ఏం ఫామ్ అవట్లా పొల్యూట్ ఫామ్ అవట్లేదు ఎందుకంటే ఇక్కడ 2 ఎల్ఎల్ ఉండాలి కానీ అక్కడ ఉన్నది ఒక 1 ఎల్ మాత్రమే నౌ అబ్జర్వ్ హియర్ విచ్ వన్ ఆఫ్ ద గివెన్ రెస్పాన్సెస్ వుడ్ బి మీనింగ్ఫుల్ ఆర్డర్ ఆఫ్ ద ఫాలోయింగ్ సో మీనింగ్ఫుల్ ఆర్డర్ ఏంటి అని అడిగారు సార్ ఇందులో సో మీనింగ్ఫుల్ ఆర్డర్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శాండ్ బికమ్స్ స్టోన్ శాండ్ బికమ్స్ స్టోన్ స్టోన్ బికమ్స్ రాక్ రాక్ బికమ్స్ బోల్డర్
బౌల్డర్ బికమ్స్ ఫైవ్. బౌల్డర్స్ అంటే అంటే బండరాలతో కూడుకున్నటువంటి అనమాట. సో 2, 1, 3, 4, 5 దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ యాజ్ పర్ ద డిక్షనరీ. డిక్షనరీ ఆర్డర్గా అరేంజ్ చేసుకుంటే అన్నిట్లో ఎలెక్ట్ అని ఉంది సార్. ఎలెక్ట్ ఎలెక్ట్ ఇక్కడ కూడా ఎలెక్ట్ ఉంది, ఎలెక్ట్ అండ్ ఎలెక్ట్. సో నెక్స్ట్ లెటర్స్ చూస్తే ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఆర్ అని ఉంది, సెకండ్ దాంట్లో కూడా ఆర్ అని ఉంది, థర్డ్ దాంట్లో ఆర్, ఫోర్త్ దాంట్లో కూడా ఆర్, ఫిఫ్త్ దాంట్లో కూడా ఆర్ ఏ సార్. సో నెక్స్ట్ లెటర్స్ చూద్దాం. ఓ సెకండ్ దాంట్లో కూడా ఓ, నెక్స్ట్ దాంట్లో ఐ, నెక్స్ట్ ఓ, అండ్ హియర్ ఐఎమ్ హ్యావింగ్ ఐ. సో ఈ రెండింటిలో ఫస్ట్ అండ్ ఏంటో చూసుకోవాలి సార్. అప్పుడు ఇక్కడ ఐ తర్వాత ఎఫ్ ఉంది, ఇక్కడ ఐ తర్వాత సి ఉంది. సో ఆబ్వియస్గా ఇది ఫస్ట్ పొజిషన్లో వస్తుంది సార్. సో 3తో స్టార్ట్ అయ్యేది ఆన్సర్ అవుతుంది. 3తో స్టార్ట్ అయ్యేది రెండు ఉన్నాయి. ఓకే సో ఫస్ట్ 3, సో తర్వాత ఆబ్వియస్గా వచ్చేది 5. సో 3, 5. ఇప్పుడు నెక్స్ట్ ఓ తర్వాత ఉన్నవి ఏంటో చూద్దాం సార్. ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఓ తర్వాత ఎల్ ఉంది, సెకండ్ దాంట్లో ఓ తర్వాత టీ ఉంది, ఫోర్త్ దాంట్లో ఓ తర్వాత పి ఉంది. సో పిఎల్టీలో ఫస్ట్ వచ్చేది ఏంటి? ఓ వస్తుంది సార్. సో 3, 5, 1. సో 3, 5, 1, 3, 5, 4 ఏది వస్తుంది సార్? ఆబ్వియస్గా ఆప్షన్ బి విల్ బి ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అబ్జర్వ్ క్వశ్చన్ నెంబర్ 54 హియర్. సో వీటిని కూడా డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి సార్. యాష్మిక్ యాక్ట్ అని ఇచ్చినారు కదా, అన్నింటిలో కామన్గా ఉన్నది ఏంటి అంటే వైఏ కామన్గా ఉంది. ఓకే సో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్లో ఫస్ట్ థర్డ్ లెటర్ ఏంటి? ఎస్. ఇక్కడ ఇక్కడ థర్డ్ లెటర్ సి, ఇక్కడ థర్డ్ లెటర్ డబ్ల్యూ, ఇక్కడ థర్డ్ లెటర్ డబ్ల్యూ. సో ఆబ్వియస్గా ఫస్ట్ వచ్చేది ఏంటి సార్? 2. సో 2తో స్టార్ట్ అవ్వాలి ఆన్సర్. నెక్స్ట్ రావాల్సింది ఏంటి? ఎస్ అంటే 1తో స్టార్ట్ అవుతుంది సార్. సో 2, 1, 2, 1. నెక్స్ట్ ఈ డబ్ల్యూడబ్ల్యూ రెండు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ లెటర్స్ ఏంటంటే ఇక్కడ ఎల్, ఇక్కడ ఎన్. సో ఎల్ ముందు వస్తుంది కాబట్టి 2, 1, 3, 4 ఇస్ ద ఆన్సర్. దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ సి. నౌ అబ్జర్వ్ క్వశ్చన్ నెంబర్ 55 హియర్. క్వశ్చన్స్ మధ్య డిఫరెన్స్ చాలా తక్కువగా ఉంది కాబట్టి ద డిఫరెన్స్ హియర్ ఈస్ 5, 5, 5. ఐఎమ్ గోయింగ్ టు గెట్ 28 యాజ్ ద ఆన్సర్ ఫర్ దిస్. సో క్వశ్చన్ నెంబర్ 55 ఆప్షన్ డి విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్ వన్, అబ్జర్వ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్స్ హియర్. Here I got 3 as the difference, here 8 as the difference, here I am having 15 as the difference. So veeti madhya vachina difference endante 5, 7. So next 9 teeskunte 24 ravali, appudu 1051 avvali sir answer. That is there in option B. Now observe question number 57 here. Ikkada chuste HIJ PQR DEF, malla ikkada oka letter miss ayyindi sir, enti ani adugutha unnaru anamata. సో ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా ఉంది సార్, డిఈఎఫ్ జిహెచ్ఐజే, దాని తర్వాత పిక్యూఆర్ ఎస్ పియువిలో యూ విల్ గెట్ హియర్ బికాస్ హెచ్ డిఈఎఫ్ తర్వాత జి వదిలేసాం. సో ఐఎమ్ గోయింగ్ టు గెట్ హెచ్ హియర్. ద సేమ్ వే పిక్యూఆర్ తర్వాత ఇఫ్ ఐ లూజ్ ఎస్ఎన్టీ ఐఎమ్ గోయింగ్ టు గెట్ యూ ఎట్ దిస్ ప్లేస్. సో 57 ఐఎమ్ గోయింగ్ టు గెట్ సి యాజ్ ద ఆన్సర్. నా అబ్జర్వ్ క్వశ్చన్ నెంబర్ 58 హియర్. ఏఈ, సో డిఫరెన్స్ ఎంత ఉంది సార్? 4 డిఫరెన్స్ ఉంది. ఈ అండ్ 9 4 డిఫరెన్స్ ఉంది. సో ఐకి 4 డిఫరెన్స్ ఏం రావాలి? ఎం రావాలి సార్. సో ఎంతో స్టార్ట్ అయ్యేది ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ సి. నెక్స్ట్ 8, 24 ఇలా ఇచ్చున్నాడు చూడండి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇయర్ 8 అండ్ 24? 16 ఈస్ ద డిఫరెన్స్. ఈ రెండుకి ఎంత సార్ డిఫరెన్స్? 40 డిఫరెన్స్ వచ్చింది. సో అప్పుడు మధ్యలో ఉన్న నెంబర్స్ కూడా వీటి దగ్గరగా రావాలి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 16 ఏంటి సార్? 8 ఇంటూ 2, ఇది 8 ఇంటూ 5 అవుతుంది. సో అలా అయితే ఈ రెండు మధ్య ఉండే నెంబర్ ఎంత అవ్వాలి? 8 ఇంటూ 3 అవ్వాలి. సో దట్ ఈస్ 24. ఇన్ సచ్ కేస్ ఈ రెండు మధ్య ఉండేది 8 ఇంటూ 4 అవ్వాలి, దట్ ఈస్ 32. సో 24 ప్లస్ 24 అంటే 48 వస్తుంది. 48 ప్లస్ 32 చేస్తే 80 వస్తుంది. సో 48 ఈస్ ద ఆన్సర్ ఫర్ దాట్. సో అన్నీ కూడా 8 మల్టిపుల్స్ అనమాట. అబ్జర్వ్ క్వశ్చన్ నెంబర్ 60 బేస్డ్ ఆన్ అజంప్షన్స్. అజంప్షన్స్ అంటే మనం చేయాల్సింది ఏంటంటే సార్, ఈ స్టేట్మెంట్లో ఎంతవరకు ఇన్ఫర్మేషన్ ఉందో అది మాత్రమే తీసుకోవాలి. అవుట్ అదర్ దాన్ ద థింగ్ వీ షుడ్ నాట్ టేక్. ఓకే ఫస్ట్ అబ్జర్వ్ హియర్, ద ప్రిన్సిపల్ విల్ అడ్రస్ ద స్టూడెంట్స్ ఎట్ 10 AM అనేది స్టేట్మెంట్ ఇచ్చున్నారు. సో ప్రిన్సిపల్ 10 AMకి అడ్రస్ చేస్తాడు, మాట్లాడతారని ఇచ్చున్నారు. యు ఆర్ రిక్వెస్టెడ్ టు టేక్ యువర్ సీట్స్ బిఫోర్ 10 AM. సో ఇది కన్ఫర్మేషన్ ఇచ్చున్నారు. ఇది డేటా ఏంటంటే ద ప్రిన్సిపల్ విల్ అడ్రస్ ద స్టూడెంట్స్ ఎట్ 10 AM, యు ఆర్ రిక్వెస్టెడ్ టు టేక్ యువర్ సీట్స్ బిఫోర్ 10 AM. సో 10 o'clock స్పీచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 10 కంటే ముందే వచ్చి ఉండండి అనేది ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఫస్ట్ వన్, ఇఫ్ ద స్టూడెంట్ ఈస్ నాట్ ఆన్ హిస్ సీట్ బిఫోర్ 10 ద ఫంక్షన్ విల్ నాట్ స్టార్ట్. సో 10 కంటే ముందు రాకపోతే ఫంక్షన్ స్టార్ట్ అవ్వదు అంటున్నాడు. అది మనకి చెప్పలేదు సార్, కానీ టైంకి మాత్రం రామని మాత్రం చెప్పారు. కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ నాట్ ద అసంప్షన్. కమింగ్ టు ద సెకండ్ వన్, ద ఫంక్షన్ విల్ డెఫినెట్లీ స్టార్ట్ యాజ్ షెడ్యూల్డ్.
ఖచ్చితంగా షెడ్యూల్ అయినట్టే స్టార్ట్ అవుతుందంటే అది కూడా మనం చెప్పలేము సార్. క్లియర్? ఎందుకంటే అక్కడ ఏం చేయాలంటే డెఫినెట్గా అని చెప్పారు, ఇట్ మే స్టార్ట్స్ బట్ డెఫినెట్లీ వీ కాంట్ సే. దట్స్ వై సెకండ్ వన్ ఈజ్ ఆల్సో రాంగ్. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ విల్ బి నేదర్ వన్ నార్ టూ ఈజ్ ఇంప్లిసిట్. క్వశ్చన్ నెంబర్ 61. రెగ్యులర్ పాలిగాన్ హ్యాస్ ఈక్వల్ సైడ్స్ అండ్ ఈక్వల్ యాంగిల్స్. సో రెగ్యులర్గా ఉండే పాలిగాన్స్ అన్ని కూడా ఈక్వల్ సైడ్స్ ఉంటాయి, ఈక్వల్ యాంగిల్స్ ఉంటాయి అని చెప్పారు. సో ఫస్ట్ వన్ స్క్వేర్ ఈజ్ అ రెగ్యులర్ రెగ్యులర్ పాలిగాన్. సో రెగ్యులర్ పాలిగాన్స్ అన్నిటికీ ఈక్వల్ సైడ్స్ ఈక్వల్ యాంగిల్స్ ఉన్నప్పుడు స్క్వేర్ ఈజ్ అ రెగ్యులర్ పాలిగాన్ కాబట్టి దానికి కూడా అప్లై అవుతాయి. సో స్క్వేర్ హ్యాస్ ఈక్వల్ సైడ్, స్క్వేర్ హ్యాస్ ఈక్వల్ యాంగిల్స్ ఆబ్వియస్లీ. సో కంక్లూజన్స్ 1 and 2 బోత్ ఫాలోస్ హియర్. సో ఆప్షన్ డి విల్ బి ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 61. అబ్జర్వ్ క్వశ్చన్ నెంబర్ 62 హియర్. హౌ మెనీ డాక్టర్స్ ఆర్ నేదర్ ఆర్టిస్ట్ నార్ ప్లేయర్స్? ఆర్టిస్ట్ కాదు ప్లేయరు కాదు అంటే, ఆర్టిస్టులు కాదు ప్లేయర్స్ కాదంటే సర్కిల్ కాదు ట్రయాంగిల్ కాదు సార్, స్క్వేర్ కాదు. సో ఏం కావాలి? ఓన్లీ ట్రయాంగిలే కావాలి. ఓన్లీ ట్రయాంగిల్లో ఉన్నది ఎవరు? 17. సో దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63 చూడండి సార్. హౌ మెనీ డాక్టర్స్ ఆర్ బోత్ ప్లేయర్స్ అండ్ ఆర్టిస్ట్? సో హౌ మెనీ డాక్టర్స్ ఆర్ బోత్ ప్లేయర్స్ అండ్ ఆర్టిస్ట్ అంటే మూడు కలిపి ఉండాలి సార్. డాక్టర్స్ అవ్వాలి, ప్లేయర్స్ అవ్వాలి, ఆర్టిస్ట్ అవ్వాలి, అన్ని కలిపి ఉన్నది ఏంటంటే 3. సో ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ హౌ మెనీ ఆర్టిస్ట్ ఆర్ ప్లేయర్స్? ఇందులో ఎంతమంది ఆర్టిస్ట్ ప్లేయర్ అంటున్నారు సార్? ఆర్టిస్ట్ అంటే ఎవరు? ఎవరైతే ఈ స్క్వేర్లో ఉన్న వాళ్ళు వాళ్ళు, అలాగే వాళ్ళ ప్లేయర్స్ కూడా అయి ఉండాలి. సో ఈ రెండు కాంబినేషన్ ఉన్నది ఎవరు సార్? ఈ 22 మెంబర్స్ ఉన్నారు, ఈ 3 మెంబర్స్ కలిపి ఉన్నారనమాట. సో 22 + 3 = 25. సో హౌ మెనీ ఆర్టిస్ట్ ఆర్ ప్లేయర్స్ అంటే టోటల్ 25. 22 + 3 = 25 ఆర్ దేర్. నెక్స్ట్ హౌ మెనీ ప్లేయర్స్ ఆర్ నేదర్ ఆర్టిస్ట్ నాట్ డాక్టర్స్? హౌ మెనీ ప్లేయర్స్ నేదర్ ఆర్టిస్ట్ నాట్ డాక్టర్స్ అంటే ఆర్టిస్ట్ కాదు డాక్టర్స్ కాదు, ఓన్లీ ప్లేయర్స్ ఎంతమంది ఉన్నారు సార్? సో ఓన్లీ ప్లేయర్స్ ఎంతమంది ఉన్నారంటే 25 మెంబర్స్. సో దట్ ఈస్ దేర్ హియర్. సో ఆప్షన్ ఏ విల్ బి ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 65. నెక్స్ట్ హౌ మెనీ ఆర్టిస్ట్ నేదర్ ప్లేయర్స్ నాట్ డాక్టర్స్? సో హౌ మెనీ ఆర్టిస్ట్ ఆర్ దేర్ నేదర్ ప్లేయర్స్ నాట్ డాక్టర్స్ అంటే ఓన్లీ ఆర్టిస్ట్లు ఎంతమంది? సో ఓన్లీ ఆర్టిస్ట్ ఎంతమంది ఉన్నారు సార్? 30 మెంబర్స్. దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ సి. నౌ అబ్జర్వ్ దిస్ క్వశ్చన్. ఇంట్రడ్యూసింగ్ ఎ ఉమెన్ ఎ మ్యాన్ సెడ్, ద సిస్టర్ ఆఫ్ హర్ మదర్స్ హస్బెండ్ ఈజ్ మై ఆంట్. హౌ ఇస్ ద మ్యాన్ రిలేటెడ్ టు ద ఉమెన్? సో హౌ ఇస్ ద మ్యాన్ రిలేటెడ్ టు ద ఉమెన్ అని అడుగున్నారు సార్ క్వశ్చన్ ఇక్కడ. సో హౌ ఇస్ ద మ్యాన్ రిలేటెడ్ టు ద ఉమెన్ అంటే మనకి మ్యాన్ ఏమవుతాడో తెలియాలి అంటే అన్ని మేల్ ఉండాలి సార్. ఆన్సర్స్ ఏమున్నాయి? సిస్టర్ ఫీమేల్ ఆన్సర్ ఇది. సో సిస్టర్ అనేది అవ్వదు, ఆనడానికి ఛాన్స్ లేదు. సిస్టర్ ఏం అవ్వదు, మదర్ అవ్వదు. ఇంకేం అవ్వాలి సార్? అయితే కజిన్ అవ్వాలి. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ విల్ బి కజిన్. నెక్స్ట్ టుడే ఇస్ ఫస్ట్ ఏప్రిల్. ద డే ఆఫ్ ద వీక్ ఈజ్ వెడ్నెస్డే. దిస్ ఈజ్ అ లీప్ ఇయర్. సో లీప్ ఇయర్, ఇది లీప్ ఇయర్ అని చెప్పారు. ఫస్ట్ ఏప్రిల్ వెడ్నెస్డే గురించి చెప్తున్నారు. సో లీప్ ఇయర్ అని చెప్పినప్పుడు ఫిబ్రవరి దాటిపోతే దానికి సంబంధం లేదు సార్. ఇంకా ఏదైనా ఫిబ్రవరి 29th కంటే ముందున్న డేట్స్ ఉంటేనే లీప్ ఇయర్ అప్లికబుల్ అవుతుంది. లేదు అంటే మార్చి 1 నుంచి మొత్తం మారిపోయినట్టే. సో కాబట్టి ఫస్ట్ ఏప్రిల్ వెడ్నెస్డే అయితే 3 ఇయర్స్ తర్వాత ఏమవుతుందంటే నెక్స్ట్ ఫస్ట్ తర్వాత ఏమవుతుంది? థర్స్డే. దాని తర్వాత ఫ్రైడే, దాని తర్వాత సాటర్డే వస్తుంది సార్. అదే లీప్ ఇయర్ అయితే ఇంకొక డే ఎక్స్ట్రా వచ్చేది. కానీ లీప్ ఇయర్ కౌంట్ చేయడానికి అక్కడ ఫిబ్రవరి దాటిపోయింది, ఏప్రిల్ ఇచ్చున్నాడు కాబట్టి లీప్ ఇయర్ కౌంట్ చేయము. సో సాటర్డే విల్ బి ద ఆన్సర్. దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 74. ఇన్ ఏ లైన్ నరేష్ ఈ 17th ఫ్రమ్ లెఫ్ట్, 22nd ఫ్రమ్ లెఫ్ట్. సో 17 లెఫ్ట్లో ఉన్నాడు, 22nd రైట్లో ఉన్నాడు సార్. సో ఇద్దరు ఒకే ర్యాంక్ కాబట్టి ఐ ఇఫ్ ఐ యాడ్ దీస్ టూ నెంబర్స్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ 39. సో 39 మెంబర్స్ ఉంటే ఐఎమ్ కౌంటింగ్ నరేష్ ర్యాంక్ ట్వైస్, దట్స్ వై ఐఎమ్ గోయింగ్ టు సబ్ట్రాక్ట్ ఇట్. సో ఐఎమ్ గోయింగ్ టు గెట్ 38 యాజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ బి. నౌ అబ్జర్వ్ క్వశ్చన్ నెంబర్ 75 హియర్. ఇఫ్ ఎస్ ప్లస్ టీ మీన్స్ ఎస్ ఈస్ బ్రదర్ ఆఫ్ టీ, ఎస్ ఇన్ టు టీ మీన్స్ ఎస్ ఈస్ ఫాదర్ ఆఫ్ టీ, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షోస్ ఓ ఈస్ ద కజిన్ ఆఫ్ ఆర్? ఓ ఈస్ ద కజిన్ ఆఫ్ ఆర్ అని అవ్వాలి సార్. ఇప్పుడు ఆర్ ఇన్ టు టీ అంటే ఏంటి? R is father of T. T plus O అంటే T is brother of O. ఇప్పుడు O is the cousin of R అవటానికి ఛాన్స్ ఉందా సార్? కజిన్ అంటే ఇద్దరు సేమ్ జనరేషన్లో ఉండాలి, ఛాన్స్ లేదు. సో ఇక్కడ ప్లస్ అంటే ఏంటి? సేమ్ జనరేషన్ అంటే జీరో గ్యాప్ ఉండాలి సార్. ఇక్కడ ప్లస్ అంటే బ్రదర్, జీరో గ్యాప్ జనరేషన్ గ్యాప్. ఇన్ టూ అంటే ఫాదర్, 1 జనరేషన్ గ్యాప్. సో ఇది కూడా ఆన్సర్ అవడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ R ఇంటూ టీ ఇంటూ ఓ. సో R ఇంటూ టీ అంటే ఏంటి? R is father of, R is father of T, and T into O ante T is father of O. So R is cousin of O avatanki chance unda sir? Ikkada kuda ledu. So answer for this question will be none.